కంటోన్మెంట్లోని తిరుమలగిరి ప్రధాన తపాల కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు. రిక్రియేషన్ క్లబ్ వారు నిర్వహించిన ఈ దినోత్సవంలో పోస్ట్ మాస్టర్ రవీందర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో యూనియన్ నాయకులు టిఎన్ శ్రీనివాసరావు, రవీందర్ రాజారావు, శ్రీమతి శకుంతల, రూపధర్మరత్నం, విజయలలిత, లావణ్య, వీణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శకుంతల ప్రసంగిస్తూ మహిళల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధలు తీసుకుంటున్నాయని, వాటికి వినియోగించుకోవాలని అన్నారు. సృష్టికి ఆధారం మహిళలే కారణం. అందుకు స్త్రీ పురుషుల కలయికే ఆధారం, దేశాభివృద్ధికి కూడా దోహదం అవుతుందని ఆశ్వదానాల మధ్య శకుంతల పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. నేటి ఈ ఆధునిక ప్రపంచంలో మహిళలు పలు రంగాల్లో రాణించడం చాలా హర్షించదగ్గ విషయమని పోస్ట్ మాస్టర్ రవీందర్ అన్నారు. మానవ జాతి మనుగడకు స్త్రీయే మూలం అని చెప్తాము. అలాంటిది ఈ సృష్టి మనుగడకు, సృష్టి ఈ ప్రకృతికి స్త్రీ పురుషులిద్దరూ సమానం. స్త్రీ పురుషులిద్దరి సంగమము కలయిక ఉంటేనే ఈ సృష్టి మనుగడకి అర్థం. కానీ ద టఫెస్ట్ జాబ్ ఇన్ ద వరల్డ్ స్త్రీకి మాత్రము అమ్మ. అమ్మగా తను ఎన్నో బాధ్యతల్ని నిర్వర్తించాలి. తల్లిగా తను ఎప్పుడైతే కుటుంబాన్ని, పిల్లల్ని సరి అయిన సక్రమమైన రీతిలో పెంచగలిగి మంచి పౌరుల్ని ఈ సమాజానికి అందించగలిగినప్పుడు ఈ మంచి కుటుంబం ద్వారా తర్వాత సమాజం, తద్వారా సమాజం నుంచి దేశం ప్రగతి పదంలో నడుస్తుంది. తర్వాత స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా ఒకరికొకరు చేయూతనిస్తూ నడిచినప్పుడే ఆ సమాజం కానీ ఆ దేశం కానీ ముందంచ వేయగలుగుతుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. పిల్లలను కూడా ఏదన్నా మంచిగా భవిష్యత్తు దిద్దాలంటే దానికి ముఖ్య కారణము ఆడవాళ్లే ఉంటారు. ఎందుకంటే మగవాళ్ళు డ్యూటీకి వెళ్ళే టైమే కానీ ఆడవాళ్ళలో అన్ని విధాల అన్ని రంగాలలో కష్టపడి అటు పిల్లల్ని సరిదిద్దుకోవాలి, అటు ఇంట్లో పని చూసుకోవాలి, మళ్ళీ ఆఫీస్కి వచ్చేసేసి వాళ్ళ పనులు వాళ్ళు కర్తవ్యం చేసుకొని మళ్ళీ సాయంత్రం వెళ్ళేసేసి యథావిధంగా వాళ్ళ కర్తవ్యం అన్ని చేసుకోవాలి. కాబట్టి ఆడవాళ్ళదే పై అంచనా చేసేసి నేను భావిస్తున్నాను. అలాగనే ప్రతి వాళ్ళు అందరికీ గవర్నమెంట్ కూడా చాలా వాళ్ళకు స్కీములు కూడా ఇచ్చేసేసి వాళ్ళని మంచిగా ఉండాలనేసేసి వాళ్ళకి రిజర్వేషన్ కోటాలో కూడా ఆడవాళ్ళకి ఎక్కువగా రిజర్వేషన్ కోటా కూడా ఇస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు మహిళా దినోత్సవము ప్రతి సంవత్సరము చేసుకోవాలనేసేసి నేను భావిస్తున్నాను. అలాగనే ప్రతి సంవత్సరం కాకుండా రోజు మహిళదే దినోత్సవము వాళ్ళదే పై అంచు ఉండాలనేసేసి నేను దీన్ని భావిస్తున్నాను. ఇంటికి దీపం ఇల్లాలో ఉంటారు అంటే ఇల్లాల పైన ఆ స్త్రీ పైన వారు బరువు బాధ్యతలు కూడా చాలా ఉంటాయని మనం గుర్తిస్తున్నాం. ఈ ప్రస్తుతం నవేడేస్ ఈ సమాజం అన్ని రంగాల్లో మహిళలు అభివృద్ధి చెందుతున్నారు. ఈ కుటుంబ వివరాలే కాకుండా దేశాభివృద్ధిలో కూడా, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక వ్యవహారాల్లో కూడా స్త్రీలు అన్ని రంగాల్లో ముందంజ వేస్తున్నారు. పురుషులతో సమానం కాకుండా పురుషులతో పురుషుల కంటే ఎక్కువ కూడా ముందంజ వేస్తున్నారని తెలియజేస్తున్నారు.